నమస్కారం హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. తెనాలి పట్టణంలో దోమల వ్యాప్తిని అరికట్టడానికి పురపాలక సంఘం తీసుకునే చర్యలకు ప్రజలందరూ సహకరించాలి. తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ సైద్ కాళిదనసి. ప్రముఖ సినీ నిర్మాత సి అశ్వీలకు ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారం. వివరాలు తెలిపిన ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవ కమిటీ సభ్యులు. రాష్ట్రంలోని రైతాంగాన్ని మోసం చేస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు నేతల ఆరోపణ. తెనాలి పట్టణంలో దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా ప్రతి శుక్రవారం డ్రైడేగా ప్రకటించాలని తెనాలి పురపాలక చైర్పర్సన్ సైద్ కాళిదనసింహ్ పేర్కొన్నారు. శుక్రవారం తెనాలి నందులపేటలోని 5వ వార్డులో పురపాలక సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు సిబ్బంది దోమల నివారణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక చైర్పర్సన్ సైద్ కాళిదనసింహ్ మాట్లాడుతూ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో డెంగ్యూ వ్యాధి ప్రబలే అవకాశం ఉన్నందున పుర ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. డెంగ్యూ వ్యాధికారకమైన దోమలు నీటిలో వృద్ధి చెందుతాయని కావున నీరు నిల్వ లేకుండా చూడాలని ప్రజలకు సూచించారు. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె చిన్నమ్మ మాట్లాడుతూ వర్షాకాల నేపథ్యంలో ప్రజలు తమ ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. దోమలు వృద్ధి చెందకుండా ప్రతి శుక్రవారం డ్రైడేని పాటించాలని అన్నారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు ఆకురాతి రామచంద్రరావు, ఎం సుబ్బారావు, శానిటరీ సెక్రటరీలు సుష్మా, విజయచంద్, బాబురావు, రవీంద్ర, అక్షర గీత విద్యానికేతన్ స్కూల్ టీచర్లు కె వెంకట అశోక్ బాబు, దుర్గానారాయణ్, భీమరాజ్, విద్యార్థులు, నగర దీపికలు, శానిటరీ మేస్త్రి కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ డ్రైడే అనేది దోమలు వాటిని లార్వాను కానీ గుడ్లను కానీ పొదిగి దోమలు రాకుండా దోమల వల్ల వచ్చే వ్యాధుల నుంచి నివారణ పొందటానికి రైడేని మేము పెట్టడం జరిగింది. అలాగే దోమల వల్ల ప్రతి సంవత్సరం ప్రపంచంలో 10 లక్షల మంది చచ్చిపోతున్నారంటే ఎవరైనా నమ్ముతారు? నీళ్ళు మన ఇంట్లో నీళ్ళు ఏమైనా పెట్టుకుంటే అవి కవర్ చేసి పెట్టుకోవచ్చు. అలాగే మనం కాలువలో కానీ వాటిలో కానీ ఫాగింగ్ చేసి మిగతావి మరి ఎక్కువ నిలువ ఉండే నీళ్ళలో మనం ఆయిల్ బాస్ చేసి తగు చర్యలు తీసుకుంటున్నాము. మీరు కూడా ఇంట్లో హాని కలిగించని మస్కిటో రిపెల్లర్స్ కానీ మస్కిటో కాయిల్స్ కానీ మరియు మన స్కిన్కి రాసుకునే ఓడోమాస్ అనే క్రీములు కానీ చాలా దొరుకుతాయి. మీరు మేము తీసుకునే చర్యలు మేము తీసుకుంటున్నాము. మీరు కూడా మిమ్మల్ని మీరు కాపాడుకుంటే మన తెనాలి ఎంతో సురక్షితంగా ఉంటుంది. తెనాలి పట్టణ ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు తెనాలి మున్సిపాలిటీ ఫ్రైడే డ్రైడేగా పాటిస్తున్నాము. ఫ్రైడే డ్రైడే కాన్సెప్ట్ ఏంటంటే ఒక దోమ గుడ్డు దశ నుంచి అడల్ట్ దశకి అవ్వటానికి ఒక వారం పడుతుంది. ఈ వారంలో ఆ సైకిల్ని మనం బ్రేక్ చేస్తే ఆ గుడ్డు అనేది అడల్ట్ మస్కిటోగా ఉత్పత్తి కాదు. కాబట్టి మన ఈ కాలంలో వచ్చే ఈ వర్షాకాలంలో వచ్చే వ్యాధులు ఏంటంటే డెంగ్యూ ఫీవర్ ఎక్కువ వస్తుంది ఈ మధ్యకాలంలో. ఈ డెంగ్యూ ఫీవర్ను కలిగించే మస్కిటో ఏడిస్ ఏజిప్టి అనే మస్కిటో మన ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలలో ఫ్రెష్ వాటర్లోనే అది గుడ్లు పెడుతుంది. ఫ్రెష్ వాటర్ అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది, రాత్రి మన ఊర్లో ఈ ఫ్రెష్ వాటర్లో ఈ దోమలు అనేవి గుడ్లు పెడతాయి. సో మనం వారమంతా పట్టించుకోకపోయినా వారంలో ఒకరోజు ఈ ఫ్రైడేని మనము పాటిస్తే ఇంటి చుట్టుపక్కల ఉన్న ఏనైనా చిన్న చిన్న నీటి నిల్వలు, చిన్న పగిలిపోయిన టబ్లో కానీ బకెట్లో కానీ రోడ్లో కానీ లేదా పూల కుండీలో మనం పోసిన వాటర్ ఎక్సెస్ అయ్యి ప్లేట్లో నిల్వ ఉంటాయి, అలాంటివన్నీ కూడా మనం శుభ్రం చేసేసుకుంటే మన ఇంటి చుట్టుపక్కల దోమలు అనేవి బ్రీడ్ కాకుండా ఉంటుంది. వారంలో ఒకరోజు 7 రోజుల్లో 1 రోజు ఫ్రైడే రోజున ఆ నీటి నిల్వలన్నీ కూడాను పారబోసి క్లీన్ చేసి డ్రై చేసుకొని మళ్ళీ నీళ్లు నింపుకొని కంపల్సరిగా కవర్ చేసుకొని పెట్టుకున్నట్లయితే దోమలు అనేది గుడ్లు పెట్టవు. శకపురుషుని శత జయంతి వేడుకల్లో భాగంగా మాజీ మంత్రి ఆలపాడి రాజప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతాబ్ది రంగస్థల చలనచిత్ర పురస్కారాలను ఈ నెల 27-28 తేదీల్లో ప్రదానం చేయనున్నట్లు తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. శుక్రవారం తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు గోగినేని కేశవరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను మాజీ మంత్రి ఆలపాడి రాజప్రసాద్ ఆధ్వర్యంలో ఏడాది పాటు ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల చివరి శనివారం ఆదివారం నిర్వహించే ఎన్టీఆర్ శతాబ్ది రంగస్థల పురస్కారాలను డాక్టర్ అక్కిదాస్ సుందర రామకృష్ణ, తిరుమల సుభాషిణి గారు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. వారంలో 5 రోజుల పాటు ఉచితంగా ఎన్టీఆర్ సినిమాను ప్రదర్శించడమే కాకుండా స్థానిక కళాకారులను గౌరవించేలా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు షేక్ జానీ బాషా, ఎదర వెంకట పూర్ణచంద్ర మాట్లాడుతూ ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారాన్ని ప్రముఖ నిర్మాత సి అశ్విని దత్కు ఈ నెల 28వ తేదీన ఆదివారం ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగే కార్యక్రమంలో ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. పురస్కారాన్ని ఎన్టీఆర్ మనవడు సినీ హీరో నందమూరి తారకరత్న అందజేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమానికి మాజీ మంత్రులు చింతకాయ అయ్యనపాత్రుడు, బాబుమోహన్ తదితరులు హాజరు కానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సోమవరపు నాగేశ్వరరావు, జొనాదుల మహేష్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, ఎలంకి సాంబయ్య, మునిపల్లి దుర్గాప్రసాద్, మల్లవరపు విజయ్, ఎన్టీఆర్ జగన్, శివ,
కుదరవని సిను తైతలు పాల్గొన్నారు. ఈ సంవత్సరం పాటు ప్రతిరోజు ఒక రంగస్థల నటి గాని సత్కారాలు ఉంటున్నాయి. అలాగే ప్రతి నెల చివరి శనివారం ఆదివారం రంగస్థలానికి సంబంధించినటువంటి ఇద్దరు ప్రముఖులకు సినిమా రంగానికి సంబంధించినటువంటి ఒక ప్రముఖులకి సత్కారాలు జరుగుతున్నాయి. మరి ఈ నెల మొట్టమొదటి శనివారం ఎన్జిఓ కళ్యాణ మండపంలో 27/8/22 సాయంత్రం 6 గంటలకు ప్రఖ్యాత రంగస్థల నటులు డాక్టర్ అఖిల సుందర రామకృష్ణ హైదరాబాద్ వాసి ఆయన ప్రఖ్యాత పౌరాణిక నటుడు ప్లస్ గాయకుడు ప్రఖ్యాత రంగస్థల నటి శ్రీమతి సుభాషిణి గారు భీమవరం ప్రస్తుతం ఆమె హైదరాబాద్లో ఉంటుంది. ఆమె ముఖ్యంగా శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామగా చింతామణి నాటకంలో చింతామణిగా ఆంధ్ర రాష్ట్రంలో ఆబాల గోపాలన్నీ ఉరుతలు ఇచ్చినటువంటి మహానటి కొన్ని వేల ప్రదర్శనలు ఆమె ప్రదర్శించినటువంటి మహానటి వారిరువురికి శనివారం సత్కారం జరుగుతుంది. ఇక ప్రఖ్యాత రంగస్థల నటుడు ఆరాధ్యుడు వెంకటేశ్వర గారు ఈ పక్కన చింతామణి నాటకం కొన్ని వందల ప్రదర్శనలు చేసింది సుభాషిణి గారు. అలాగే మహేశ్వరం అంబదాస్ గారు హైదరాబాద్ ఈయన పౌరాణిక ప్రముఖ పౌరాణిక నటుడు ప్లస్ గుణ నిర్ణేత శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాలు జరుపుకుంటానికి దాంట్లో మమ్మల్ని పాల్పంపు చేసినటువంటి గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పెద్దలు అందరి సహాయ సహకారాలతో దిగ్విజయంగా మరి గత మే 28 నుంచి ప్రారంభమైన సంవత్సరం పాటు జరపడం అనేది చరిత్రలో ఏ ఒక్క నటుడికి కూడా ఏ ఒక్క వ్యక్తికి కూడా జరగని అపూర్వమైనటువంటి కార్యక్రమం జరపడం తలపెట్టడం జరిగింది. దీన్ని తెనాలి ప్రేక్షకులు కూడా దిగ్విజయంగా విజయవంతం చేస్తున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు మరి పెమ్మసాని థియేటర్లో ఉదయం 8:30 అన్నగారి సినిమా ఒకటి ఉచితంగా ప్రదర్శించటం, ఆ కార్యక్రమంలో ఒక స్థానిక నటుడికి సత్కారం చేయటం, ప్రతిరోజు మన పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో మరి ఈ 5 రోజులు జరిగినటువంటి సినిమాల మీద చర్చావేదిక శనివారం ఆదివారం జరుగుతూ ఉంది. ఇతర ఊళ్ళ నుంచి కూడా అతిథులు వచ్చి ఆ కార్యక్రమంలో పాలు పంచుకొని ఆ సదస్సును విజయవంతం చేస్తున్నారు. దానికి అయినాల మల్లేశ్వరరావు గారు మరి సారథ్యంలో ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చివర శని ఆదివారం ఆంధ్ర రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతి గాంచినటువంటి రంగస్థల నటీమణికి ఒకరికి, రంగస్థల నటుడికి ఎన్టీ రామారావు రంగస్థల పురస్కారం ఒకటి, ఎన్టీఆర్ చలనచిత్ర పురస్కారం ఒకటి అందజేయటం జరుగుతుంది. మన తెనాలిలో శతపురుషుడు ఎన్టీఆర్ శతజయంతోత్సవాలు మన నాయకుడు మాజీ మంత్రివారు ఆర్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు బుర్రా సాయిమాధవ్ గారు, కొమ్మినేని వెంకటేశ్వరరావు గారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ప్రతి నెల చివరి 28వ తారీఖున మనం ఒక సినీ ప్రముఖుడికి ఎన్టీఆర్ పురస్కారం అందిస్తున్నాం. ఈసారి ఎన్టీఆర్ పురస్కారం మన ప్రఖ్యాత నిర్మాత వైజయంతి మూవీస్ అన్నగారితోనే కాదు అందరితోనూ ఎన్నో ప్రతిష్టాత్మకమైన పిక్చర్లు చూసిన సి అశ్విని దత్ గారికి అందించడం జరుగుతుంది. ఈ పురస్కారం నందమూరి తారక రామారావు గారి మనవరుడు నందమూరి తారకరత్న గారి చేత మీదుగా ఇప్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన అభిమాన నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు సభాధ్యక్షులుగా ఉంటారు. ఆ కార్యక్రమంలో శంతకాల అయిన పాత్రుడు గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అట్లాగే మన సినీ పరిశ్రమలో నవ్వుల రారాజు బాబుమోహన్ గారు వారు కూడా ఇంకొక అతిథిగా పాల్గొంటారు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన బాధితురాలు బిల్కస్ బానుకు న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్ర ఇమానీ మజ్లిస్ కమిటీ వారి ఆధ్వర్యంలో శుక్రవారం తెనాలి పట్టణంలోని జామియా మసీదు వద్ద శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టారు.
రాష్ట్ర ఇమానీ మజ్లిస్ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ ఫరీద్ మాట్లాడుతూ గుజరాత్లో జరిగిన బిల్కస్ బానో అత్యాచారానికి సంబంధించి 11 మంది నిందితులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయటమే కాకుండా వారిని సన్మానించి స్వీట్లు పంచి తీసుకెళ్లడం సిగ్గుచేటని అన్నారు. వారిని తక్షణమే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బిల్కస్ బానోకి అండగా భారతదేశం మొత్తం ఉంటాం ఒక సుపరిణామని అన్నారు. బాధిత మహిళకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. భారతదేశంలో కుల మత భేదం లేకుండా హిందూ ముస్లిం క్రైస్తవ భాయభాయ నినాదంతో స్వతంత్ర ఉద్యమం రాకముందు నుండి ఇప్పటిదాకా అదే భావంతో ఐక్యతతో ఉంటున్నారని, అయితే కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను విడగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అట్టి నీచులను తరిమికొట్టే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మయార్టీలందరూ ఐక్యంగా ఉండి సమస్యలను ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు. దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మయార్టీలందరూ ఐక్యంగా ఉండి బిల్కస్ బానో న్యాయం జరిగేంత వరకు పోరాటం సాగించాలని తెలియజేశారు. బడుగు బలహీన వర్గాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ఒక ఆయుధంలా పనిచేస్తుందని, అందరూ హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్జే విద్యాసాగర్, ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ఉద్యమ సీనియర్ నాయకులు వేము సమత, మాల మహానాడు గుంటూరు జిల్లా అధ్యక్షులు బొనిగల ప్రదీన్, ప్రముఖ అంబేద్కరేట్ ఎండ్రపాటి అశోక్ కుమార్, బడుగు రత్నం సిల్వర్ యూనియన్ అధ్యక్షులు ఫజిల్ జిలానీ, బంగారం యూనియన్ సెక్రటరీ సుబానీ, సత్తార్ షబ్బీర్ సాదక్, చెరుకూరి గోపి, ధనాల రాఘవేంద్రరావు, కొల్లిపర ఫిరోజ్ ఖాన్, భాషా కరీముల్లా, షేక్ నాగూర్లాల్, మస్తాన్ సయ్యద్ బషీర్, ఇమ్రాన్ ఖాదర్, రాజు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వారు ఎంతో ప్రాణత్యాగం చేస్తే గానీ ఈ రోజు వాళ్ళకి స్వాతంత్రం రాలా. కానీ 1% ఉన్న వాళ్ళు ఈ రోజు రాజ్యాధికారాన్ని అనుభవించి మా మీద ఇప్పటికి కూడా కక్ష సాధింపులు చేస్తున్నారు. దీన్ని ప్రతి ఒక్క మానవతా మూర్తి కూడా ఖండించి రాబోయే రోజుల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్య వేదికగా మనం అందరం ఒక్క తాటి మీద వస్తే కానీ ఈ రాబోయే తరాలకి మనం అండగా నిలబడడానికి ఎటువంటి ప్రయోజనం లేదు. అండగా నిలబడాలంటే మనం ఒక తాటి మీదకి రావాలి. రేపు మీకు జరిగిన ముస్లిం సమాజంగా మేము ఉంటాం, మాకు జరిగితే దళితులుగా బీసీలుగా ఎస్సీలుగా ఎస్టీలుగా మీరు కూడా మాకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది, మాకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటా ఎంతో స్వేచ్ఛతో తిరుగుతున్నాం, ఎంతో హక్కులు సాధించుకుంటానికి మనం కూడా కృషి చేస్తున్నాం. కానీ ప్రతి చోట మమ్మల్ని అనగొట్టాలనే ఒక దురుద్దేశంతో ఈ ఘటనలో ప్రతిసారి మా మీద చూస్తూనే ఉన్నారు. కానీ కొంతమంది కక్ష సాధింపు చేసే వాళ్ళు ఇలా ఈ మన బిక్సీ భవనం మీద చేసిన దారుణాన్ని నిందుల్ని ఎట్టా విడిచిపెట్టారో అలాంటి భావాలు కలిగిన వారు ప్రతి చోట ఉన్నారు. మనం బయటపడాలే కానీ ప్రతి దాంట్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకన్నా వాళ్ళకి మా మీద కక్ష, ముస్లింలు అన్నా కానీ బీసీలు అన్నా కానీ ఎస్సీలు అన్నా ఎస్టీలు అన్నా కానీ కొన్ని వర్గాలే, ఎంతో మంది హిందూ సోదరులు మా ముస్లిం సోదరులు క్రైస్తవ సోదరులకు అండగా ఉంటున్నారు. వారికి ఎప్పుడు మేము అండగా ఉంటాం, ఎప్పుడు కూడా. కానీ కొంతమంది మతోన్మాదులు మా మీద కక్ష సాధింపుతో చేస్తున్నారు. వాళ్ళను కూడా హిందూ సోదరులు కొంతమంది ఖండిస్తున్నారు, మాకు అండగా వచ్చారు. ఈ రోజున మనం ఇక్కడ అందరం ఎందుకు సమావేశమయ్యామంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక అమానవీయ సంఘటనకు పాల్పడింది. గుజరాత్లోని రంధర్పూర్ అనే గ్రామానికి చెందినటువంటి బిల్కిస్ బానో అనే ఒక గర్భిణీ అమ్మాయిని 11 మంది రేప్ చేసి చంపారు. ఆమెను రేప్ చేయడమే కాకుండా వాళ్ళ బిడ్డను చంపారు, అంతేకాకుండా వాళ్ళ కుటుంబంలో అందరినీ చంపేశారు. అలాంటి వాళ్ళని 75 సంవత్సరాల అమృతోత్సవం సందర్భంగా ఎవరో సత్ప్రవర్తన కలిగిన వాళ్ళని విడుదల చేస్తారు, ఏదో క్షణికావేశంలో నేరానికి పాల్పడిన వాళ్ళని విడుదల చేస్తారు, లేదో పొరపాటును పరివర్తన చేశాను కానీ ఉద్దేశపూర్వకంగా చేశాను కానీ ఈ జైలు శిక్ష అనుభవించేటప్పుడు నేను పరివర్తన చెందాను, ఇక నుంచైనా మంచి జీవితం గడపాలనుకుంటున్నాను అని అనిపించే వాళ్ళని విడుదల చేస్తారు. కానీ క్రూరుల్ని, తల్లిని కూడా రేప్ చేయడానికి వెనకాడనటువంటి క్రూరుల్ని ఈ బీజేపీ ప్రభుత్వం, మోడీ అమిత్ షా అనే ఇద్దరు నరహంతకులు ఆ 11 మందిని విడుదల చేశారు. ఎక్కడైనా స్త్రీల మీద అత్యాచారాలు జరిగితే కఠినమైన శిక్ష విధిస్తాం, ఇక ముందు జరగకుండా చూస్తామంటారు. కాదు కాదు, ఇప్పుడు ఎవరైనా సరే రెడీగా ఉండండి. ముస్లింలని, క్రైస్తవుల్ని, దళితుల్ని మీరు ఏం చేసినా, మీ ఎంత ఘోరానికి పాల్పడినా విడుదల చేయడానికి మా ప్రభుత్వం ఉంది అనే భరోసా ఒక నరహంతకులకి, రేపిస్టులకి, క్రూరులకి ఈ బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది. రైతులను అన్ని విధాలా మోసం చేసిన పార్టీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, రానున్న ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రైతులే తగిన విధంగా బుద్ధి చెబుతారని తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు సంఘ నేతలు పేర్కొన్నారు. శుక్రవారం తెనాలి రామలింగేశ్వరపేటలోని తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు జిల్లా కార్యదర్శి ఈదుర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ వ్యవసాయం అంటే తెలియని వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్రానికి ఉండటం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్రంలోని రైతాంగానికి అవసరమైన ఎరువులను అందించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు.
రైతులకు మోసపూరిత మాటలు చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగనని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు జిల్లా అధికార ప్రతినిధి శాకమూరి చలపతిరావు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు చందు సాయిబాబులు మాట్లాడుతూ వ్యవసాయం అంటే ముఖ్యమంత్రి జగన్కు పూర్తిగా నిర్లక్ష్యమని అన్నారు. రైతు భరోసా కేంద్రాలయందు ఎరువులు లేక రైతులు అవస్థపడుతున్నారని అన్నారు. రైతు పక్షాన ప్రశ్నించే ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న దుర్మార్గ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని విమర్శించారు. రాష్ట్రంలోని కౌలు రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని అన్నారు. రైతాంగానికి న్యాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పట్టణ తెలుగు రైతు అధ్యక్షులు గుమ్మడి ప్రసాద్, నాయకులు ఆళ్ల శ్రీనివాసరావు, దేశభైరు పోతురాజు, కొచ్చెర శీను, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, గోవర్ధన్, ఎల్లంకి సాంబయ్య, ఎదర వెంకట పూర్ణచంద్, మలవరపు విజయ్, మునిపల్లి దుర్గాప్రసాద్, కుదరవల్లి శీను తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు రైతులు వరి పంటకి ఎరువులు వేసుకోవడానికి డిఏపి కానీ అందుబాటులో లేకుండా చేసి, అసలు రైతులకు అవసరమైంది ఏది ఇవ్వడం. ఆ ఇరిగేషన్ మినిస్టర్ ఉండాలంటే అతనికి ఏమైనా కాలువలకు నీళ్ళు ఎప్పుడు ఇవ్వాలో తెలియదు. క్యూసెక్ అంటే తెలియదు, టీఎంసీ అంటే తెలియదు. అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నాడు, ఆయనకి అసలు డిఏపి అంటే ఏంటి, లేకపోతే కాంప్లెక్స్ అంటే ఏంటి తెలియదు. వాళ్ళు కనీసం మంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత కనీసం వాళ్ళ శాఖకు సంబంధించి ఒక సమీక్ష చేయటం కానీ, ఆ శాఖలో ఎవరికి ఏం అవసరం ఉంది రైతులకు అనేది వ్యవసాయ శాఖ మంత్రి పట్టించుకున్న దాఖలా లేదు. రైతులకి ఎరువులు అందుబాటులో లేకుండా బ్లాక్ మార్కెటింగ్ చేసుకుంటా బతుకుతా, అసలు దీని మీద మంత్రికి అవగాహన లేదు. ఈ పిండేసుకుంటారో రైతులు అనేది కూడా తెలియదు. అసలు ఆ శాఖ ఎక్కడుందో ఆయనకి తెలియదుగా, ఎందుకంటే ప్రతిదానికి ఒక సలహాదారు. వీళ్ళే దండకనుకుంటే వీళ్ళకి ఇంకో సలహాదారు జగన్మోహన్ రెడ్డి ఇంటో తెచ్చి పెడుతున్నాడా. అందరం పన్నులు కట్టిన డబ్బులు నీ ఇష్టారాజ్యంగా ఇచ్చి పారేస్తా, రైతులకు ఎరువులు అందకుండా ఇవాళ నువ్వు కౌలు రైతుకు అని చెప్పి కౌలు రైతు కార్డు తీసుకుంటే 50 రూపాయలు వసూలు చేస్తున్నావు, సిగ్గుందా నీకు? ఇవాళ ఈ క్రాప్ చేస్తే కుటుంబానికి 300 వసూలు చేస్తున్నావు, ఏంటి డబ్బులు? రైతులను దోచుకు తింటాం తప్పితే రైతులకు నువ్వు ఎప్పుడన్నా ఇన్సూరెన్స్ సక్రమంగా ఇచ్చావా? పంట నష్టం సరిగ్గా ఇచ్చావా? ఎవడైనా సరే దమ్ముండ నాయకుడు రమ్మనండి, బహిరంగ వేదిక మీదకి నేను వస్తా. ఈ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సవాళ్ళ సమస్యల్లో కొన్నన్నా ప్రస్తావించాలని మీ ఎదురుగా మేము వచ్చాము ఈరోజు. వ్యవసాయ శాఖ కన్నా కూడా వారి సొంత అనుభవాలతో ముందుకొచ్చి వాళ్ళు వ్యవసాయాన్ని అష్టకష్టాలు పడి సాగిస్తున్న ప్రస్తుత తరుణంలో కనీసం వాళ్ళకి సమయానికి కావలసిన ఎరువులు అందించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈరోజు మార్కెట్ యార్డులో డిఏపి లేదు, కోఆపరేటివ్ సొసైటీని నిర్వీర్యం చేశావు, రైతు భరోసాల్లో అందించలేకపోతున్నావు. కనీసం స్థానికంగా ఉండే మార్కెట్ యార్డులోనన్నా, కొన్ని అక్కడ ఉండే గోడౌన్లోనన్నా కొంతన్నా మీరు నిలబెట్టుకోలేని దుస్థితిలో ఉండాలంటే అసలు వ్యవసాయ శాఖ అంటే మీకు ఎంత నిర్లక్ష్యమో మీకు అర్థమవుతుంది. అక్కడే లేకపోతే రైతు ఎక్కడ తెచ్చుకుంటాడు? ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉందో అని రైతు తిరగాలంటే ఎవరి దగ్గరన్నా ఉన్నా కూడా ఇలాంటి పరిస్థితుల్లో అందరు వ్యాపారులు ఎందుకు తక్కువకి ఇస్తారు? అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేటే కాదు, పొటాష్ కూడా, పొటాష్ అనేది ఎక్కడా దొరకలేదు. కనీసం ఒక లారీ అన్నా మీరు మార్కెట్ యార్డ్లో నిలబెడితే ఎక్కడా దొరకని రైతు అయ్యో మార్కెట్ యార్డ్లో అన్నా తెచ్చుకుందాం, దాని అవసరం ఉన్నోళ్ళన్నా వస్తారు కదా, అది నిలబెడితే మాకు డబ్బులు రావు, మాకు కమిషన్లు రావు అనుకొని మీరు ఆ వ్యాపారమే మానేస్తున్నారంటే మీరు ఉండేది దేనికి? ప్రజాసేవ కోసమా, వ్యాపారం కోసమా? ప్రైవేటు వ్యాపారి కూడా గవర్నమెంట్ దగ్గర అయితే 6 నెలలు అవుతారు, మేము 3 నెలలకు ఇస్తాంలే అనే ధోరణి తీసుకొచ్చారు, కానీ అవసరమై అమ్ముకున్నప్పుడు కూడా డబ్బులు చేతికి రాని దుస్థితిలో రైతు ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల వల్ల కదా రైతు ఆత్మహత్య చేసుకుంటుంది. ఏ ఒక్కడైనా ఆయన చెప్పిన దాంట్లో ఆ 3000 కోట్లు ఏమేమి ఆయన చేసిన పని ఉంది. రైతులు ఇవాళ మనం 2014లో చంద్రబాబు నాయుడు గారు ఒక అధికారంలో మనం రైతుకి ఏమేమి ఇచ్చామనేది ఒకసారి మన రైతులందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు ఏమిస్తున్నారు, ఆ రోజు కొన్ని 100 టాటర్లు ఒక తెనాలి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో మనం కొలిపర మండలం, తెనాలి మండలం, తెనాలి ప్రాంత రైతులకి ఒక్కో గ్రామానికి అడిగిన రైతుకి లేదనుకోకుండా మరి పట్టాలు మనం అందించాం. సబ్సిడీలో ప్రతి ఒక్కటి సబ్సిడీలు ఇచ్చాం. 150,000 రైతుకి టాటకు 150,000 రూపాయలు మనం తగ్గించి ప్రభుత్వం ద్వారా మనం రైతుకు అందించాం. రైతుకు సంబంధించిన పనిముట్టు లేదనేది లేకోకుండా టాటర్ నుంచి, గొర్రె నుంచి, టక్కు నుంచి, అసలు ఈ వస్తువు ఆ వస్తువు అని కాదు, రైతుకు ఉపయోగపడే ప్రతి వస్తువుని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ప్రభుత్వంలో రైతుకి నీడగా ఉన్నాడు, అండగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. సబ్సిడీలో పిండియాలి ఇవ్వట్లా లేదు, కనీసం రైతుకు అందుబాటులో ఉన్న పిండి పెట్టాలి. నీ పడ్డ రేటు కానీ ప్రభుత్వం ఇచ్చే రేటు కానీ అది కూడా లేదు. ఏం చేయాలి రైతు? కౌలు రైతు ఏమైపోతాడు? ఉన్న రైతు అంటే ఓకే, ఆయన తట్టుకుంటాడు రైతు కాబట్టి. కౌలు రైతు కష్టపడి కౌలుకు తెచ్చుకుని వడ్డీకి తెచ్చుకుని డబ్బులతో పెట్టుబడి పెట్టుకుని ఈరోజు పిండేసుకోలేక ఆ పొలాన్ని దున్నుకుని నారేసుకోవాలా, ఎదపోయింది ఏం చేయాలా, పిండేసుకోవాలి సార్, నీళ్ళు రాలా, నీళ్ళు రాక కొన్ని పొలాలు తొక్కించేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులని ఈ విధంగా నష్టపడుతున్న ఈ ప్రభుత్వం
ఖచ్చితంగా సరే రానున్న రోజుల్లో రైతే బుద్ధి చూద్దామని చెప్పి మనస్ఫూర్తిగా మేము తెలుగుదేశం పార్టీ తరపున మనస్ఫూర్తిగా రైతు విభాగం తరపున మేము కోరుతున్నాం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడమే కాకుండా ప్రజా సమస్యను కూడా తెలుసుకోవడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెనాలి శాసనసభ్యులు అన్నాబుత్తిన శివకుమార్ శుక్రవారం తెనాలిపట్నంలోని పినపాడు 26 వార్డులో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శుక్రవారం సాయంత్రం తెనాలి పినపాడు 26 వార్డులో జరిగింది. ఈ సందర్భంగా తెనాలి శాసనసభ్యులు అన్నాబుత్తిన శివకుమార్ తెనాలి పురపాలక చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీమును వార్డులో పర్యటించారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలు, ఇంటి నివేసిన స్థలాలు, ప్రభుత్వ పింఛన్లు ఎలా అందుతున్నాయంటూ ఎమ్మెల్యే ఆరా తీశారు. ప్రభుత్వ నివేసిన స్థలాలు పొందిన మహిళలు నివాస గృహాలు నిర్మించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రజా సమస్యలను తెలుసుకోవడం, ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందించిన పథకాలను వివరించనున్నట్లు ఎమ్మెల్యే శివకుమార్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై అవగాహన పొంది రానున్న రోజుల్లో ప్రతి వార్డుకి 20 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే శివకుమార్ తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో తన ఉనికిని కోల్పోతున్నామనే భయంతోనే అరాచకాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డాక్టర్ మేరుగు నాగార్జున విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన గడప గడపకు తిరుగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో అందించిన పథకాల లబ్ధిని ప్రజలకు వివరిస్తూ కరపత్రం అందజేశారు. అనంతరం మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గ పర్యటనలో కక్షపూని వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడి చేయించారన్నారు. కుప్పం ఎంపీపై దాడి చేసి కాళ్లతో తన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పరిపాలన చూసి ప్రజలంతా ఆకర్షితులవుతున్నారని, చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో తన ఉనికిని కోల్పోయారని, దీన్ని మభ్యపెట్టేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై దాడులు చేస్తూ ఆయనే అరాచకాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఇది తెలుగుదేశం పార్టీ దాష్టికాలకు నిదర్శనమని అన్నారు. దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశంసలు పొందుతుంటే తెలుగుదేశం పార్టీ అండ్ కోర్ రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయని ప్రచారం చేయడానికి ఇటువంటి పనులు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి తగిన గుణపాఠం చెబుతానని హెచ్చరించారు. వేము నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ జరిగిన సంక్షేమ అభివృద్ధి జరుగుతుందని, నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్టు వివరించారు. నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి ఎక్కడో ఉంటూ ప్రకటనలకే పరిమితం అవుతున్నారని, తాను ఎప్పుడూ నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతూ ప్రజలకు సేవలు అందిస్తున్నానని తెలిపారు. అదేవిధంగా వేము నియోజకవర్గానికి డెల్టా ప్రాంతానికే తలమానికమైన కృష్ణానదిపై చెక్ డ్యాం నిర్మాణానికి 2,000 కోట్ల రూపాయలతో త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమం కూడా జరుగుతుందని మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున వివరించారు. సమావేశంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొల్లిముంత ఏడుకొండలు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ గాజుల మోహన్, సర్పంచ్ బొల్లిముంత గంగాజలం, గాజుల భానుప్రకాష్, మాజీ ఎంపీపీ విష్ణుమూలకల వెంకటరెడ్డయ్య, దాది సుబ్బారావు, దున్నా మేరీస్ బాబు, గాజుల చిన్నబాను, చందు అజయ్ కుమార్, సర్పంచులు దాసరి రమేష్, వెల్లమాటి బుల్లయ్య, గాజుల వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పానని చెప్పుకునే వ్యక్తి, తుఫాన్లు ఆపుతానని చెప్పే వ్యక్తి, కంప్యూటర్ నేను తెచ్చానని చెప్పే వ్యక్తి, ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడు కూడా పని చేయకుండా పారిపోయే వ్యక్తి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా జరుగుతూ ఉంది, ప్రజలకు పరిపాలన ఏ విధంగా దగ్గరవుతూ ఉంది, రాబోయే ఎన్నికల్లో వాళ్ళ రథచక్రాలు ఊడిపోతాయనే ఒక భయంతో, ఒక నిశ్చత్వంతో కుప్పవెళ్తే మేము వెళ్తాం, పులివెందులు వెళ్తాడు మా నాయకుడు, మేమందరం మా నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నాం. అంత బాధ్యత ఇచ్చే కదా, లేకపోతే అంత తెగింపు ప్రజలను ఫ్లెక్సీలు కోసేయటము, కనపడి మాలు కొట్టము, ఆడపిల్లని చూడకుండా చిన్న ఎంపీపీని బహిరంగంగా మేము రూమ్లోకి దొరబడి కొట్టడము, కుప్పంలో నిన్న జరిగినటువంటి దౌష్టికం నిజంగా చాలా నీచమైనటువంటిగా కూడా అభివర్ణిస్తూ ఉన్నాం. ఇంకా ఖబర్దార్, మీ అంతు చూస్తాం, మీ వ్యవహారం చూస్తాం, పోలీసులను తిట్టడం, చంద్రబాబు ఏమనుకుంటా ఉన్నాడు అంటే, నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఎలా పరిపాలన చేసావో ప్రజలు చూడలేదా? అందుకని నేనేం చెప్తా ఉన్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈరోజు నేను గడప గడప తిరుగుతూ ఉన్నా, మా నియోజకవర్గం కానీ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో మా నియోజకవర్గ నాయకులు తిరుగుతూ ఉన్నారు. నీకేమో, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా నిలవలేకపోయావు, కరోనా టైంలో ఇక్కడ ఉండకుండా పోయావు, నీకు కాన్సన్ట్రేషన్ లేదు, కమిట్మెంట్ లేదు, అట్లాగే కోఆర్డినేషన్ లేదు, అట్లాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేక నువ్వు ఏదో ఒకటి అవాకులు చవాకులు మాటం అనేది మాత్రం చాలా బాధ్యతారాహిత్యంగా ఉంది. కుప్పం విషయంలో చాలా చంద్రబాబు గారి యొక్క రాక్షసత్వాన్ని కళ్ళకు కట్టే విధంగా చూసాం, ప్రజలు చూస్తున్నారు. రేపు ఎన్నికల్లో నిజంగా రాజధాని ప్రాంతం అంతా ఏదో వ్యతిరేకంగా ఉందో నేను చెప్తా ఉన్నా, రాజధాని ప్రాంతంలో కూడా మేము గెలవబోతా ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడి వల్ల అతనికి మెంటల్ ఇంబ్యాలెన్స్ వచ్చిందని ప్రజలు చూస్తున్నారు.
ఆ కోణంలోనే వాళ్ళకి రాజకీయంగా వాళ్ళ పార్టీలో ఒక నెక్స్ట్ లీడర్షిప్ అనేది చాలా వీక్ కాన్సన్ట్రేషన్లో ఉంది. వాళ్ళ అబ్బాయికి భాష లేదు, కాన్సన్ట్రేషన్ లేదు, ఏ విధంగా పరిపాలన చేయాలి ఆలోచన లేనటువంటి తెలివి తక్కువ అతను నేను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. మా నియోజకవర్గంలో కూడా నేను చూస్తూ ఉన్నాను, ప్రతి విలేజ్ మీద కాన్సన్ట్రేషన్ ఉన్నాను. ఛాలెంజెస్ చెప్తా ఉన్నా ఆనందబాబుని, నువ్వు ఏ ఊరు వచ్చినా నువ్వు చేసిన మంత్రి పదవి విషయంలో నేను ఏం చేస్తున్నావు తెలుసుకుందాం, నువ్వు చేసిన ఎమ్మెల్యేగా రెండుసార్లు నేను ఏం చేస్తావని తెలుసు, ఏ పనులు రాష్ట్ర ప్రభుత్వంలో చేయిస్తూ ఉన్నావో, నేనేం చేయిస్తూ ఉన్నావో, నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేస్తాం కదా అప్పుడు ప్రజల్లో తెలుసుకున్నాను. దాంట్లో ఆలోచన లేదు, ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చాయి ఈరోజు ఈ యొక్క నియోజకవర్గానికి. జిల్లాల్లో ఎక్కడ లేనటువంటి బ్యారేజ్ దాబోతా ఉన్నా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కన్సర్న్ ఇచ్చారు, త్వరలో మేము మంచి చూసుకొని అన్ని ఫార్మాలిటీస్ అయిన తర్వాత చెబుస్తాం కూడా చేయబోతా ఉన్నా. వన్ ఇయర్లో కంప్లీట్గా నేను చీటా కాస్కరణ ప్రతి పని చేయిస్తా. ఆనందబాబుని త్రీ ఇయర్స్ చేశాడు మంత్రిగా, నేను 3 ఇయర్స్ చేసా, ప్రజల్లోకి వెళ్తాం, వాళ్ళే న్యాయ నిర్ణేతగా ఉంటారు. కాబట్టి ఏదో ఇంటికాడ కూర్చున్నా లేకపోతే వచ్చే ఇంటికాడ కూర్చున్నా ప్రెస్ మీట్ పెట్టి అది మాట్లాడి వెళ్ళిపోతా ఉన్నాడు అతను. అలాగే నీవు చంద్రబాబు ఒకటే, ఆయన ప్రజల్లో తిరగడం నువ్వు తిరగవు, నేను ప్రజల్లో ఉంటాం, మా నాయకుడు ప్రజల్లో ఉంటాడు. నేతన్న హస్తం లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ తెనాలి ప్రగడకోటయ్య నగర్లోని కమ్యూనిటీ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. తెనాలి మండలం జగ్గడిగుంటపాలెం కమ్యూనిటీ భవనంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బీసీసీఎల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొడాలి క్రాంతికుమార్ మాట్లాడుతూ ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేతన్నలకు ఆసరాగా నిలిచిందని, పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి నేరుగా ఖాతాల్లోనే నగదు జమ చేసి చేనేత కారును ఆదుకుంటున్నారని అన్నారు. ఆప్కోను బలోపేతం చేయడంతో పాటు చేనేత కార్మికులను ఆదుకుంటున్నారని, శాశ్వత ప్రాతిపదిన లబ్ధి చేకూరేలా కార్యక్రమాలు రూపొందించారని అన్నారు. 193 కోట్ల రూపాయలను నేతన్నల ఖాతాల్లో నగదు జమ చేయడం హర్షణీయమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు కాజా భద్రావతి బాలాజీ, ఉప సర్పంచ్ గోరి లక్ష్మీనారాయణ, తెనాలి నియోజకవర్గ చేనేత కార్మికులు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఇక్కడికి వచ్చేసిన నేతన్నలందరికీ అభినందనలు తెలుపుతున్నాను. అదేవిధంగా అండగా ఉన్నటువంటి మన సీఎం గారు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మన లోకల్లో శివన్న గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మనకి పాదయాత్రలో ఇచ్చిన ప్రతి ఒక్క మాట నెరవేర్చి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి, పార్టీకి అతీతంగా ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చాలా అభినందనలు తెలుపుతున్నాము. 193.4 కోట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేశారు నిన్న నేతన్న నేస్తం విడుదలైనవి. కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ, ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులకి, నేతన్నలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జగన్ గారికి పాలాభిషేకం కార్యక్రమం నేతన్నలందరూ కలిసి చేసుకోవడం చాలా సంతోషకరం. వరుసగా 4వ సంవత్సరం ఏదైతే పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు వరుసగా 4వ సంవత్సరం 193.4 కోట్ల రూపాయలు నేతన్నల లబ్ధిదారుల్లో నేరుగా వారి ఖాతాల్లోకి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక బటన్ నొక్కి వేయడం జరిగింది. ఒక నేతన్నల గురించి చెప్పాలంటే ఇది చేనేత కార్మికులకి స్వర్ణయుగం అని చెప్పాలి. ఎందుకంటే వరుసనే 4 సంవత్సరాల పాటు దాదాపు 780 కోట్ల నుంచి 800 కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వేయడం ద్వారా, వారికి ఆర్థిక అభివృద్ధి చేకూర్చడం ద్వారా, స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సొంత మగ్గాల మీద తయారీ చేసుకొని మార్కెటింగ్ చేసుకునే దానికి అవకాశం కల్పించి ఎంతో చేదోడు వాదోడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆప్కోకి గత ప్రభుత్వంలో పెట్టిన బకాయిలు కూడా ప్రభుత్వం ద్వారా ఆప్కోకి చెల్లించి, ఇప్పుడు కూడా బకాయిలు లేకుండా ఆప్కోని కూడా బాగా డెవలప్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఎస్సీ ఎస్టీ బీసీ మయార్టీ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు అఖిదాస్ కిన్నకుమార్ ఆధ్వర్యంలో మదర్ తెరిసా 122వ జయంతిని తెనాలి పట్టణంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మయార్టీ ఐక్యవేదిక నాయకులు డాక్టర్ కనపర్తి అబ్రహాం లింకన్ మాట్లాడుతూ మదర్ తెరిసా సేవలు మరువలేనివని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మయార్టీ ఐక్యవేదిక వ్యవస్థాపకులు అఖిదాస్ కిరణకుమార్ మాట్లాడుతూ, ఆగస్టు 29వ తేదీ నుండి ఎస్సీ ఎస్టీ బీసీ మయార్టీ ఐక్యవేదిక తరపున తెనాల్లోని స్థానిక మార్కెట్ సెంటర్ మహాత్మా గాంధీ బొమ్మ వద్ద నిత్య అన్నదానం జరుగుతుందని అన్నారు. న్యాయవాది మేకల రవికుమార్ మాట్లాడుతూ మదర్ తెరిసా ఎంతో గొప్ప మహిళను కొనియాడారు. తెనాలి పట్టణ బీసీ నాయకులు తట్టుకోళ్ల అశోక్ యాదవ్ మాట్లాడుతూ మదర్ తెరిసా గొప్పతనం వివరించారు. తెనాలి మున్సిపాలిటీ 2వ వార్డు కౌన్సిలర్ దుబాయ్ బాబు, ఎస్సీ ఎస్టీ బీసీ మయార్టీ ఐక్యవేదిక తరపున ఆగస్టు 29వ తేదీ నుండి తెనాలి స్థానిక మార్కెట్ సెంటర్లోని మహాత్మా గాంధీ బొమ్మ వద్ద అన్నదానం జరుగుతుందని తెలిపారు.
कार्यक्रम में तेनाली मुनपालिटी 33 वार्ड कौनसर मोगल अहमद, तेनाली मुनपालिटी 28 वार्ड कौनसर यातटी अनिल, तेनाली मुनपालिटी 26 वार्ड कौनसर शेख नूर इस्माइल, नंदिवेलुगु एमपीटीसी सिलार जानी बाशा, एससी एसटी बीसी मायार्टी ऐक्यवेदिक गुंटूर जिला उपाध्यक्ष कंदुल वेणुवर्धन, एससी एसटी बीसी मायार्टी ऐक्यवेदिक तेनाली रूरल अध्यक्ष कुर्रा जशवंत कृष्ण, एससी एसटी बीसी मायार्टी ऐक्यवेदिक तेनाली पट उपाध्यक्ष उन्नव सालमन, कोला वासु, कोड़ाली क्रांति, वेजेंड्ल श्रीकांत, कटिवरपु शंकर तदितरुलु पाल्गोन्नारु। एससी एसटी बीसी मैनारिटी ऐक्यवेदिक आध्वर्यंलो जरिगिनटुवंटि मदर तेरेसा गारी 112వ జయంతి సందర్భంగా ఇక్కడ మదర్ తెరిసా గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది। ప్రపంచంలో ఉన్నటువంటి ప్రఖ్యాత గాంచినటువంటి మహిళల్లో మదర్ తెరిసా ఒకరు। ప్రార్థన చేతే పెదవులకన్నా సాయం చేతే చేసి చేతులు మిన్న అని చెప్పినటువంటి ప్రఖ్యాత గాంచినటువంటి మహిళ। మిషనరీ హాస్పిటల్స్ లో ఆమె చేసినటువంటి సేవలు అన్ని చోట్ల కూడా ఆమెని అభినందించారు। అలాంటి మహనీయురాలిని ఈ రోజు మేము తెనాలలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆమె జయంతి జరుపుకోవడం అనేటువంటిది మాకు సంతోషంగా ఉంది। ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నోబెల్ శాంతి గ్రహీత భారతరత్న మదర్ తెరిసా గారి 112వ జయంతి వేడుకలను ఏర్పాటు చేయడం జరిగింది ఘనంగా। ఈరోజు ఆమె చేసిన భారతదేశంలో ఆమె చేసినటువంటి సేవ అందరికీ కూడా తెలుసు। మనం కుష్టు వ్యాధుల మధ్య ఏ విధంగా సేవ చేశారో, అదే విధంగా అన్నార్తుల్ని ఏ విధంగా ఆదుకున్నారో, ఆ చేసిన సేవనాటిని కూడా గుర్తు చేసుకొని ఇప్పుడు ఈ కార్యక్రమం జరగబోయే ముందు కూడా మా కమిటీ వారందరూ కూడా చర్చించుకొని ఒక మంచి ఒక సద్ద్యుద్దేశంతో ఒక కార్యక్రమం చేద్దామని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేది ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన కార్యక్రమం చేద్దాం, నిత్య అన్నదాన కార్యక్రమం చేద్దామని చెప్పి అందరూ తలంచారు। ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అమ్మ మదర్ తెరిసా గారు, మరి భారతదేశం కానీ ప్రపంచ స్థాయిలోనే కరోనా సమయంలో డాక్టర్లు కానీ నర్సులు కానీ వైద్య రంగంలో కాక వివిధ రంగాల్లో సేవలు కరోనా కష్టకాలంలో మనందరం పొందామంటే అమ్మ మదర్ తెరిసా యొక్క స్ఫూర్తి అని చెప్పి చెప్పక తప్పదు। బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ ఐక్యవేదిక స్మరించుకొని ఆమె జయంతిని జరుపుకోవడం మనందరికి చాలా సంతోషం అని చెప్పి తెలియపరుచు సెలవు తీసుకుంటాం। రైల్వే స్టేషన్ రోడ్లోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక మరి దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఈ సంస్థలో నేను కూడా సభ్యుడిగా ఉన్నాను। ఈరోజు మరి ప్రపంచవ్యాప్తంగా మదర్ తెరిసా, మదర్ అంటే అమ్మ, ప్రఖ్యాతిగాంచిన మదర్ తెరిసా గారి 112వ జయంతి సందర్భంగా మరి అంతా ఎస్సీ ఎస్టీ బీసీలంతా కలిసి నిజంగా ఆమెకి నివాళులు అర్పించడం చాలా సంతోషంగా ఉంది। నిజంగా అసలు మన దేశం కాదు, భారతదేశం కూడా కాదామి కానప్పటికీ కూడా వేరే దేశం నుంచి కూడా వచ్చి భారతదేశంలో మరి స్వతంత్రం రాకముందు నుంచి దాదాపు అంటే 112 సంవత్సరాల క్రితం ఆమె జరిగిన సంఘటనలు కూడా ఈరోజు గుర్తు చేసుకుంటామంటే ఆమె చేసిన సేవ ఎంతో మరి ఖ్యాతిగాంచింది। మరి ఆమె ఆ సేవలను గుర్తించి కూడా 1962 సంవత్సరంలో పద్మశ్రీ, 1972లో జవహర్లాల్ నెహ్రూ అవార్డు, అట్లాగే 1979లో నోబెల్ ప్రైజ్ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇట్లాంటి సేవలు గుర్తించడం జరుగుతుంది। మదర్ తెరిసా గారి 112వ జయంతి సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యత తరఫున వారికి నివాళులు అర్పించడం జరిగింది। అదేవిధంగా మా అక్కిదాస్ కిరణ్ అన్న ఈ వ్యవస్థ అధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో రేపు 29వ తారీఖు నుండి నిత్యం అన్నదాన కార్యక్రమం ప్రారంభిస్తాం, చాలా అభినందకరం। ఎందుకంటే ప్రతి పేదవారికి ఆకలి బాధ తీర్చేందుకు అలాంటి కార్యక్రమం మా అక్కిదాస్ కిరణ్ కుమార్ గారి అన్న ఆధ్వర్యంలో మేమందరం కూడా భాగ్యశాగ్యులు అయ్యి ఇలాంటి మంచి కార్యక్రమం చేసినందుకు వారికి అభినందిస్తూ ఐక్యవేది తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఎస్సీ ఎస్టీ సప్లై నిధుల అమలు చట్టం దేశవ్యాప్తంగా ఒక చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ, అట్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ వీసీకే పార్టీ ఆధ్వర్యంలో శనివారం తెనాలి పట్నంలోని మార్కెట్ సెంటర్ వద్ద గల అన్నాబొత్తిని సత్యనారాయణ పురవేదిక వద్ద నిర్వహించిన భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ పిలుపునిచ్చారు। శుక్రవారం ఎస్సీ ఎస్టీ బీసీ మయార్టీ ఐక్యవేది కార్యాలయంలో శనివారం జరగబోయే భారీ బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు। వీసీకే పార్టీ జాతీయ అధ్యక్షులు తుల్ డాక్టర్ తిరుమావళ్ళన్, పార్లమెంటు సభ్యులు చిదంబరం హాజరవుతారని, రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుండి ఎందరో నాయకులు కార్యకర్తలు హాజరవుతున్న సభకు ఎస్సీ ఎస్టీ బీసీ మయార్టీ ప్రజలు వేలాదిగా హాజరై జయప్రదం చేయాలని విద్యాసాగర్ పిలుపునిచ్చారు। అంబేద్కర్ యువజన సంఘాల ప్రజలు, దళిత బహుజన గిరిజన మైనార్టీ నాయకులు సభను విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు।
పోస్ట్ ఆవిష్కరణలో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు శనివారం జరగనున్న సభకు తమ సంఘీయ భావన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ సీనియర్ నాయకులు వేము సమత, ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు గుంటూరు జిల్లా అధ్యక్షులు, దళిత యువజన విభాగం నాయకులు బొనిగల ప్రదీన్, అంబేద్కరైట్ ఎండ్రపాటి అశోక్ కుమార్, దళిత నాయకులు బడుగు రత్నకుమార్లు పాల్గొని సభను విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ చట్టం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే చేశారు 2013లో. దాని కాలపరిమితి 2023 ఏప్రిల్ నెలతో తీరుతుంది. దానిని పొడిగించాలని, అలాగే ఎస్ఎస్టీ సప్లాన్ చట్టాన్ని దేశమంతా అమలు చేయడానికి వీలుగా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించి చట్ట రూపంలో తీసుకురావాలని డిమాండ్ చేస్తూ, మరొక డిమాండ్, పార్లమెంటు సాక్షిగా వాగ్దానం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బీసీకే పార్టీ ఆధ్వర్యంలో రేపు సాయంత్రం అంటే 27వ తేదీ సాయంత్రం శనివారం 4 గంటలకి అన్నాభత్తిని సత్యనారాయణ గారి పురవేదిక దగ్గర బీసీకే పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభకి డాక్టర్ తిరుమా వళవన్ పార్లమెంట్ మెంబరు, బీసీకే పార్టీ జాతీయ అధ్యక్షులు ఇచ్చేస్తున్నారు. ఈ దీనికి సంబంధించినటువంటి ఎస్ఎస్టీ సప్లాన్ గురించి ఆయన పార్లమెంట్లో డిమాండ్ చేశారు. ఎస్టీలకు 73లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, 77లో ఎమర్జెన్సీ లిఫ్ట్ చేసే టైంలో ఎస్సీ సప్లాన్ వచ్చింది. ఈ రెండింటి వల్ల సాంఘిక సంక్షేమ శాఖకి అలాగే ఎస్సీ కార్పొరేషన్కి కేటాయించిన నిధులతో సంబంధం లేకుండా ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమలు చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం బడ్జెట్లో 16.2% ఈ సప్లాన్ కేటాయించాల్సి ఉంది. అంటే సంవత్సరానికి 50,000 కోట్ల పైగా కేటాయించాలి, 2,50,000 కోట్లు ఒక ప్రభుత్వ కాలపరిమితిలో కేటాయించాలి. అంత మొత్తాన్ని కేటాయిస్తే ఎస్సీ ఎస్టీల జీవితాలు మారతాయి, అన్ని రంగాల్లోనూ వాళ్ళని అభివృద్ధి చేయొచ్చు అనేటువంటి డిమాండ్తో ఇది దేశవ్యాప్తంగా అమలు చేయాలి కాబట్టి పార్లమెంట్లో చట్టం తేవాలని చేస్తున్నారు. బీజేపీ గవర్నమెంట్ మన జాతీయ బడ్జెట్లో ఎస్సీ ఎస్టీలకి సప్లాన్కి నిధులు కేటాయించడం జనాభా నిష్పత్తి ప్రకారం రాజ్యాధికారంలో వాటా, అట్లాగే నిధుల్లో కూడా ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో కూడా వాటా ఇవ్వాలని తిరుమావలన్ గారు వాయిస్ ఇచ్చాడు. ఎప్పటి నుంచో ప్రజలు కోరుకుంటున్నారు, ఆ వాయిస్ని పార్లమెంట్లో వినిపించే నాదుడే లేడు. పేద ప్రజల పట్ల దేశభక్తిని ప్రదర్శించట్లా ఏ పార్టీలు కూడా, అది తిరుమావలన్ గారు వాయిస్ ఇచ్చాడు. దానికి పార్టీలకు అతీతంగా యావత్ భారతదేశంలో టాప్ టు కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఈ స్లోగన్ ఎస్సీ ఎస్టీ సప్లాన్కి నిధుల్లో నుంచి వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వాలనే నినాదం ప్రజలు అందుకుంటున్నారు. రోడ్ల మీదకి రావాలి, రాకుండా మన కోరికలు ఏది అడగకుండా నాయకులు రోడ్డు మీదకి రాకుండా ఏది సాధించబడవు. సెంట్రల్ ఇంటెలిజెన్స్లో ప్రజలు ఎంత బలంగా కోరుకుంటున్నారనే వాయిస్ తెలవటం ద్వారా ప్రభుత్వాలు తగిన నిర్ణయం తీసుకుంటాయి. షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటి ఏదైతే చట్టం ఉందో ఆ నిధులు ఉన్నటువంటివి 2023 ఏప్రిల్ నెలతో ముగుస్తున్నది. అది రెన్యువల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒకటి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ గవర్నమెంట్ బైఫర్కేషన్ చేసేటప్పుడు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది బీజేపీ గవర్నమెంట్ ఒక రాజకీయ సంస్కృతిని ఆధారంగా చేసుకుని అది కొనసాగించాల్సినటువంటి బాధ్యత ఉంది. పార్లమెంట్లో తిరుమావలవన్ గారు బీసీకే పార్టీ జాతీయ అధ్యక్షులు చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క సభ అనేటువంటిది ముఖ్య ఉద్దేశం ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల గురించి, అలానే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అనేటువంటిది ఇవ్వాలనే ఉద్దేశంతో జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఈ ప్రాంతాన్ని ఆధారంగా చేసుకుని చెలో తినాలి అనేటువంటి నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఈ పార్టీలకు అతీతంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఈ కార్యకలాపానికి హాజరు కావాలి. దెబ్బ తగిలినటువంటి జాతి మాత్రమే కేక పెట్టాలి అనేటువంటి ఉద్దేశం ఈ యొక్క పోస్టర్తో నినాదం ఇవ్వడం జరిగింది. ఖరీఫ్ సాగులో రైతులు పాటించాల్సిన విధి విధానాలు, అట్లే ఈ క్రాప్ నమోదు తదితర అంశాలపై తెనాలి మండలం కటివరం గ్రామంలోని రైతు భరోసా కేంద్రం నందు వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. తెనాలి మండలం కటివరం రైతు భరోసా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా డీడీఏ రామాంజనేయులు, ఏడీఏ ఏజీ ప్రవీణ్, తెనాలి మండల వ్యవసాయాధికారి జి ప్రేమసాగర్ పాల్గొన్నారు. వరి పైరులో సస్యరక్షణ, నీటి యాజమాన్యం, ఈ క్రాప్ నమోదు తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించిన అధికారులు క్షేత్రస్థాయిలోనూ పలు సూచనలు చేశారు. ఈ క్రాప్ నమోదు వల్ల రైతులు పంట కొనుగోలు, పరిహారాల చెల్లింపు సులభతరంగా జరుగుతుందని అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో కటివరం వన్ విఏఏ వాణి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మదర్ తెరీసా సోషల్ సర్వీస్ ఫ్రెండ్ సర్కిల్ తాడేపల్లి శాఖ వారి ఆధ్వర్యంలో మదర్ తెరీసా జయంతి కార్యక్రమాన్ని తెనాలిపట్నంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శారదా సర్వీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ శారదను ఘనంగా సత్కరించారు.
మదర్ తెరీసా సోషల్ సర్వీస్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మదర్ తెరీసా స్ఫూర్తితో గత కొన్ని సంవత్సరాలుగా చేసిన సేవలను సమాజంలో వ్యక్తుల బాధ్యతను గుర్తుంచుకోవాలని సంస్థ అధ్యక్షులు ఏవి ప్రసాద్ బాబు కార్యదర్శి కృతి లక్ష్మీనారాయణ వివరించారు. సర్కిల్ పరిధిలో చేసిన సేవలను తెలిపారు. ముఖ్య అతిథి డాక్టర్ శారద మాట్లాడుతూ మదర్ తెరీసా దేశానికే స్ఫూర్తినిచ్చారని అన్నారు. అడగకపోయినా సేవ చేయటం మదర్ తెరీసాని చలవరుచుకోవాలని అన్నారు. అందరూ కూడా స్వార్థాన్ని విడి నిస్వార్థంగా సేవ చేయాలని పిలుపునిచ్చారు. వ్యవస్థలో తల్లి పాత్రను మదర్ తీర్చారని కొనియాడారు. మదర్ తెరీసా ఫౌండేషన్ అధ్యక్షులు ఏవి ప్రసాద్ బాబు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా చిన్నపిల్లల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు పుస్తకాలను ముద్రించి పాఠశాలలో అందించడం జరుగుతుందని అన్నారు. మదర్ తెరీసా ఫౌండేషన్ కార్యదర్శి కాకుమాన్ జోజప్ప మాట్లాడుతూ డాక్టర్ శారద సర్వీస్ సొసైటీ ద్వారా మదర్ తెరీసా వలె వైద్య సేవలు అందిస్తూ స్త్రీలను చైతన్యపరుస్తున్నారని అన్నారు. వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ శారదను మదర్ తెరీసా జయంతి రోజున సత్కరించుకోవడం ఆనందదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, అవధాని, భూపతి నాయుడు, డివి సుబ్బారావు, రాంబాబు, జోసఫ్, జోజప్ప, వేదమణి, గద్దే శంకర్, టి రమేష్ బాబు, సిహెచ్ ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్, బెన్హర్ తదితరులు పాల్గొన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే ఒక భావసారూప్యత కలిగిన వ్యక్తులు అందరూ ఇక్కడ సమావేశమయ్యాం. ఇప్పుడు మన శారద మేడం చెప్పారు, విద్య వైద్యం అనేది వ్యాపారం అయిపోయింది ఈరోజు. కానీ ప్రజలకి ఎప్పుడైతే వ్యాపారం అయిపోయిందో అప్పుడు దోపిడీ జరుగుతుంది. అటు సందర్భంలో ఆమె జీవితం మనకు స్ఫూర్తివంతంగా ఉండాలన్న ఉద్దేశంతో మదర్ తెరీసా ఫ్రెండ్ సర్కిల్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కేవలం వ్యక్తులకే కాకుండా అనేక మందికి ఇది ఒక రకమైన ఎడ్యుకేషన్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే మన జీవితం మన కోసమే కాదు, మనం ఇతరుల కోసం జీవించాలి అనే అనేక మంది ప్రబోధాత్మకంగా జీవించి ఒక ప్రయోగం చేయాలంటే తను తాను బలిపశువుగా మార్చుకున్న తర్వాతే మనకు ఒక ప్రోడక్ట్ బయటకు వస్తుంది. అటువంటి మహనీయుల త్యాగాలను మనం స్మరించుకోవటం కోసం మన బాధ్యతగా ఈరోజు మదర్ తెరీసా జయంతిని జరుపుకుంటున్నాం. చేయగలిగినంత దానిలో మనం ఈ సమాజానికి సేవలు అందిస్తూ మానసిక తృప్తి సంతృప్తికరంగా ఈ జీవితాన్ని ముగించే క్రమంలో ఈ సమాజానికి ఉపయోగపడాలి. రావినారాయణ రెడ్డి గారు అంటారు, ఈ సమాజానికి నువ్వు 50 సంవత్సరాలలోపు నీ కుటుంబానికి ఉపయోగపడు, 50 సంవత్సరాల తర్వాత మీ జీవితం అంతా కూడా ఈ సమాజానికి ఉపయోగపడాలి, అప్పుడే మనిషిగా నీ జన్మ సార్థకతం అవుతుంది. అదే క్రమంలో ఎక్కడో పుట్టిన ఓ స్త్రీ మాతృమూర్తి రూపంలో కాకపోయినప్పటికీ మరి ప్రపంచంలో తన యొక్క తెలివితేటల్ని ఈ సమాజానికి ఉద్ధరించే క్రమంలో ఈ భారతదేశానికి వచ్చి సహనం, సంతృప్తి, ప్రేమ, కరుణ, దయ, జాలి ఇవన్నిటినీ కలిగి ఉన్న ఓ స్త్రీ ఈ భారతదేశానికి సేవలు అందించి చరితార్థురాలైన సందర్భంలో మదర్ తెరీసాని మనం గుర్తు చేసుకుంటూ సహజంగా వింటూ ఉంటాం. ఆ ఇంట్లో ఒక కొడుకు తాగుబోతండి, వాడిని పెళ్ళాం భరించలేదు, పిల్లలు భరించలేరు, కానీ వాళ్ళ అమ్మ మాత్రం వాడి కోసం ఎదురు చూస్తా, వాడు వచ్చి తింటేనే తింటుంది అని. అది అమ్మతనం అండి. తర్వాత నేను ఒక సూత్రాన్ని కూడా బాగా నమ్ముతాను, అడగందే అమ్మైన పెట్టదని. కానీ అది చాలా ప్రాక్టికల్గా నేను ఎప్పుడు చూడలేదు. అడగకపోయినా సరే నీ బాధ ఏంటో తెలిసి పెట్టేదే అమ్మ. మరి అలాంటి అమ్మ దేశ దేశాలందరికీ కూడా అమ్మ అనిపించి మిరాక్యులస్ హ్యాపెనింగ్స్ ఆవిడ చేశారు. అంటే ఆవిడ ఇప్పుడు మనలో ఇక్కడ ఉన్నారు, తర్వాత ఈ భూప్రపంచం ఉన్నంత వరకు కూడా ఆవిడ ఉంటారండి. అది ఒక టెస్టిమోనీలాగా ఒక స్త్రీ కూడా చెప్పి ఉన్నారు, అది చాలా పేపర్స్లో వచ్చింది. ఫైబ్రాయిడ్ అనే కణిత వచ్చి ఆవిడ చాలా అపాయ స్థితిలో ఉంది అని అనుకున్నప్పుడు నిత్యము కూడా ప్రేయర్లో మరి అమ్మని తలుచుకుని చేసినప్పుడు ఒక 6 మంత్స్లోనే అది డిజాల్వ్ అవటం అనేది అది మిరాక్యులస్ మెడికల్ హ్యాపెనింగ్గా అందరూ కూడా మరి పరిగణించారు. మరి అమ్మ అని పిలిచే ఆ పదాన్ని ఆవిడికి ఆపాదించి పిలుచుకుంటున్నామండి. అంటే పేదలకు కానివ్వండి, మరి వెనకబడినటువంటి పిల్లలకు కానీ అనేక కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా జరగటం జరిగింది. ఒక సంస్థ అనేది ఇంత అభివృద్ధి చెందడానికి ఇన్ని సేవా కార్యక్రమాలు జరగటానికి మాత్రం ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ ఉన్నటువంటి పిల్లర్సే, ఈ మిత్ర బృందమే. కేవలం ఇవాళ వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళనే పిలిచాం, అది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా మదర్ తెరీసా సోషల్ సర్వీస్ ఫ్రెండ్ సర్కిల్ ఏ బుక్ రాసినా ఏ కార్యక్రమం టేకప్ చేసినా మేముండామని చెప్పి స్పాట్లో 50,000 చొప్పున మా మిత్రుల యొక్క సహకారంతో పోగొయ్యి అనేక కార్యక్రమాలు చేశాము. మా కోసం మేము ఎప్పుడు కార్యక్రమాలు చేసుకోవాలా? బహుశా ఈ 10 ఇయర్స్లో ఇదేనేమో మా మిత్రులను పిలిచింది. నేను కూడా కారణం ఏంటంటే ఎప్పుడు వీళ్ళు సమాజానికే ఉపయోగపడుతున్నారు. అట్లా కాదు, మదర్ తెరీసా లాంటి ఒక మహాతల్లి మన మధ్య ఉంటే మనకు ఆనందదాయకం. నేను చాలా ప్రత్యక్ష సాక్షిని కాబట్టి అనే కార్యక్రమంలో మా సోదర సమానరాలైనటువంటి
శారదా మేడం గారికి చేసి ఎందుకంటే ఆమెకిట్టు చేయలేం మనం. రాష్ట్రంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అరాచక పరిపాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని కొల్లూరు మండల మాజీ ఎంపీపీ డాక్టర్ కనగల బసవేంద్ర ప్రసాద్ అన్నారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరులో శుక్రవారం మాజీ ఎంపీపీ డాక్టర్ కనగల మధుసూదన్ ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ కుప్పంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకొని అన్నా క్యాంటీన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతోనే కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకం సృష్టించిందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని కొల్లూరు మాజీ ఎంపీపీ మధుసూదన్ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ కృష్ణ, తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అధికారంలో వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన చేస్తున్న సంగతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రావటమే పరిపాలన విధ్వంసంతో ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్లు మూసివేయటం, ఇలాంటి అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరపున ఏదైతే పేద ప్రజలు ఉన్నారో వారందరికీ ఆకలి తీర్చడం కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు సొంత డబ్బులతో మంగళగిరి, పాలకొల్లు, తెనాలి, గుంటూరు నగరంలో ఇలా అనేక ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు నిర్వహించడం జరుగుతోంది. దానిలో భాగంగా కుప్పంలో కూడా అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి ప్రతిపక్ష నాయకుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు అక్కడ వైసీపీ గూండాలు వచ్చి దాడి చేయడం జరిగింది. ఈ దుశ్చర్యని తీవ్రంగా ఖండించడం తెలుగుదేశం పార్టీ తరపున, తెలుగు యువత తరపున ఖండించడం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ తరపున ఆ ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని కూడా అడ్డుకోవడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. ఇలాంటి దుర్మార్గం ముఖ్యమంత్రిని తక్షణమే ఇంటికి సాగనంపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలుగు ప్రజలకి నేను విజ్ఞప్తి చేసుకున్నా. ఇతను ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మహిళలపై దాడులు జరుగుతున్నాయి. అదేవిధంగా గూండాలు ఇష్టం వచ్చినట్టు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వీటన్నిటినీ అరికట్టాలంటే తక్షణమే ఈ ముఖ్యమంత్రి ఇంటికి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలుగు రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి దుర్మార్గపు ఆలోచన కలిగిన ముఖ్యమంత్రి ఆయన అన్నం పెట్టట్లేదు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు పేద ప్రజల ఆకలి తీర్చడానికి చేసే ప్రయత్నాన్ని కూడా అడ్డుకుంటున్నాడంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన అనేది మీరు అందరూ గమనించమని చెప్పి తెలియజేసుకున్నా. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఇప్పటికి 3.5 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకా బాగా ఉంటే ప్రభుత్వం చేసే దుర్మార్గపు చర్యల్ని గుడ్డిగా సమర్థించకుండా ప్రజలకు అనుకూలంగా రక్షణగా ఉండాల్సిన బాధ్యత మీ పైన ఉంది. నాయుడు నాయకత్వంలో ఏర్పడే ప్రజాప్రభుత్వం మిమ్మల్ని అందరినీ శిక్షిస్తుందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శకపురుషుని శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలోని పెమ్మసాని థియేటర్ నందు విశ్వవిఖ్యాత సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు నటించిన చిత్రాలు రోజుకొక చిత్రాన్ని సంవత్సర కాలం పాటు ఉచితంగా ప్రదర్శిస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకొని శుక్రవారం వయ్యారి భామలు, వగలమారి భర్తలు చిత్రాన్ని ప్రదర్శించారు. అట్లే ప్రముఖ సీనియర్ కళాకారులు సింహాద్రి వెంకట సాయి ప్రసాద్ను శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. శకపురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాడి రాయప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక పెమ్మసాన్ థియేటర్లో సంవత్సరం పాటు జరగనున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా శుక్రవారం వయ్యారి భామలు, వగలమారి భర్తలు చిత్రాన్ని ప్రదర్శించారు. విశేష సంఖ్యలో ప్రేక్షకులు హాజరై చిత్రాన్ని తిలకించారు. అలాగే శత జయంతి సత్కారాల పండుగలో రోజుకొక కళాకారునికి సత్కార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రముఖ సీనియర్ కళాకారులు సింహాద్రి వెంకట సాయి ప్రసాద్ను శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు నాయకులు మాట్లాడుతూ మాజీ మంత్రి ఆలపాడి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఏడాది పాటు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు. అలాగే ప్రతిరోజు ఎన్టీఆర్ చిత్రాన్ని ప్రదర్శించడం, స్థానిక కళాకారులను సత్కరించుకోవడం హర్షణీయమని అన్నారు. సత్కార గ్రహీత వెంకట సాయి ప్రసాద్ మాట్లాడుతూ ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో తాను పురస్కారం అందుకోవడం అదృష్టంగా భావిస్తానని అన్నారు. నేటి కళాకారులకు ఆయన స్ఫూర్తిదాయకుడని పేర్కొన్నారు. కార్యక్రమంలో శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు బొమ్మిశెట్టి మహేష్, మొగిలి శ్రీనివాసరావు, కొప్పురావు కిషోర్, చాటగడ్డ ఆంజనేయులు, పాలకొల్లు చంద్రశేఖరరావు, భీమినేని చైతన్య, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, పెమ్మసాని పోతురాజు, ఈదర శ్రీనివాస్, గుమ్మడి ప్రసాద్, మాలేపాటి రమణ, మాదాసు వెంకటేశ్వరరావు, కంకిపాటి శ్రీనివాసరావు, డాక్టర్ వేముల శేషగిరిరావు, గుమ్మడి శ్రీధర్, మల్లవరపు విజయ్, ఎన్టీఆర్ జగన్, ఒప్పానేని రాఘవరావు, మునిపల్లి దుర్గాప్రసాద్, డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రీతమ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆధ్వర్యాన చక్కగా కళాకారులందరికీ ఎంతో మహోత్సవంగా మరియు 365 రోజులు చిత్ర ప్రదర్శన మన తెనాలి పట్టణం నందు ఈ పెమ్మసాని థియేటర్ నందు చేస్తానికి సంతోషం వ్యక్తం చేస్తున్నాం. దశాబ్ది కమిటీ, ఉత్సవ కమిటీ సభ్యులందరికీ, మరి తెనాలి ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ థియేటర్కి వచ్చిన ప్రజలకి, అభిమానులకి అందరికీ మా ధన్యవాదములు. ఈరోజు మా మిత్రుడికి సన్మాన కార్యక్రమం జరిగింది ప్రసాద్ గారికి. ఇంతేకాకుండా మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇంకా ఎక్కువ మంది కళాకారులకు కూడా
ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకి సత్కరించుకుంటూ జనాల్లో ఇంతమంది కళాకారులు ఉన్నారని మేము పరిచయం చేయడంలో కానీ వాళ్ళ అనుభవాలు చెప్పడంలో కానీ ప్రతి కూడా మీరు తీసుకుంటారని ముందు ముందు ఇంకా ఎక్కువ మందికి సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ శతాబ్ది ఉత్సవాలు ఇంకా ఘనంగా జరగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రదర్శిస్తున్న సినిమా థియేటర్లో వదలమారి భామలో వైఆర్ భర్తం ఆ సినిమా నటిస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారు సినిమా రంగం నుండి విజయ్ సినిమా అప్పుడు కృష్ణ గారు ఫస్ట్సారి శుభాకాంక్షలు తెలియజేశారు ఎన్టీ రామారావు గారికి. అప్పుడు ఊటీలో షూటింగ్ జరిగింది. 75 సంవత్సరాల భారత స్వతంత్ర వజ్రోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 75 మంది గర్భిణులకు సామూహిక శ్రీమంత మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెనాలి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ ముమ్మనేని భానుమతి ఆధ్వర్యంలో శ్రీమంతాలు చేశారు. డాక్టర్ జాగరముడి లక్ష్మి స్త్రీలకు పోషకాహార ఆవశ్యకత వివరించగా ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ బి సునీత గర్భిణులు ప్రసవ సమయంలో అనుసరించాల్సిన విధి విధానాల గురించి తెలియజేశారు. రెడ్ క్రాస్ సొసైటీ బాపట్ల జిల్లా చైర్మన్ నారాయణ భట్టు, ట్రెజరర్ ఇమాన్యుయల్, మహమ్మద్ సాదిక్, జ్వాలకంటి రాజు, శ్రీరామ్ చంద్రమూర్తి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి మాడవీధుల్లోని శ్రీ వైఖానస ఆశ్రమం నందు వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ స్వామికి శ్రీ వైఖానస సేవా సంఘం అధ్యక్షులు, వేమూరు మండలం జంపని గ్రామస్తులు, మేడూరు శ్రీనివాసమూర్తి, శాంత దంపతులు స్వామివారికి పట్టు వస్త్రం సమర్పించారు. ఆచార్య స్వామికి 12 తెలుగు మాసాల్లో వచ్చే ప్రతి శ్రవణ నక్షత్రం నాడు విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆచార్య స్వామి అలంకరణ నిమిత్తం వార్షికంగా శ్రీనివాసమూర్తి దంపతులు పట్టు వస్త్రాలను సమర్పిస్తుంటారు. అలాగే ఈ ఏడాదికి సంబంధించిన వస్త్రాలను స్వయంగా స్వామికి సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీమాన్ గంజాం ప్రభాకర్ ఆచార్యులు ఆచార్య స్వామికి ప్రత్యేక పూజ నిర్వహించి మూర్తి దంపతులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ అధ్యక్షులు శ్రీమాన్ దివి రాఘవ దీక్షితులు, ప్రధాన కార్యదర్శి శ్రీమాన్ దివి శ్రీనివాస దీక్షితులు, కోశాధికారి శ్రీమాన్ అగ్నిహోత్రం సనత్ కుమార్, శ్రీమన్ నారాయణం వెంకట వరాహ నరసింహ దీక్షితులు, రొంపిచెల వాసుదేవ భట్టాచార్యులు, పలువురు వైఖానస ఆగమ పండితులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని గ్రామానికి చెందిన మేడూరు శ్రీనివాసమూర్తి అను నేను ప్రతి సంవత్సరం కూడా తిరుమలలో వేయించేసి ఉన్న శ్రీ విఘ్నేశాచార్య స్వామివారికి వార్షికంగా ప్రతి నెలలో నిర్వహించేటువంటి శ్రవణ నక్షత్ర విశేష పూజా కైంకర్యాల నిమిత్తంగా స్వామివారికి 12 తెలుగు మాసాలకు సంబంధించి 12 శ్రవణ నక్షత్రాల రోజున పట్టు వస్త్రాలను సమర్పించేందుకు గాను మా తరఫుగా సమర్పిస్తున్నటువంటి ఈ పట్టు వస్త్ర ద్వయాన్ని ఈ రోజున స్వామివారికి సమర్పించడం జరుగుతోంది. మండల కేంద్రమైన అమృతులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆపరేషన్ చేయడానికి అవసరమైన స్టెరిలైజ్ పరికరాలను దాతలు సహృదయంతో అందజేశారు. శుక్రవారం అమృతూరు పిఎస్సిలో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మైనేని రత్నాకర్ చౌదరి జ్ఞాపకార్థం వారి కుమారుడు ఎన్ఆర్ఐ మైనేని శ్రీహర్ష ఆర్థిక సహకారంతో ఈ పరికరాలను జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి గుట్టిపాటి భానుగంగాధర్, విశ్రాంత ఉపాధ్యాయులు కొత్తపల్లి భాస్కరరావు చేతి మీదుగా డాక్టర్ ఎం యేసుబాబుకు అందజేశారు. పరిసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆపరేషన్ జరగడం లేదని, దాతలు అందించిన ఈ పరికరాలతో వెంటనే ఆపరేషన్ ప్రారంభించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా దాతలకు పిఎస్సి తరఫున డాక్టర్ యేసుబాబు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో శరణ రమేష్, దొడ్డప్రేమ సుధీర్, ఆలపాటి వెంకయ్య, మల్లిపేది సర్వీజీ, పరుచూరి బుచ్చుకోటయ్య, చేకూరి శ్రీనివాసరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్లానింగ్ ఆపరేషన్ చేయడం, రోజువారీ డ్రెస్సింగ్లు చేయడానికి కానీ మనకి ప్యాడ్స్, ఇవన్నీ స్టెరిలైజర్ ప్యాడ్స్ కావాలి. వాటికి ఆటోకి స్టెరిలైజ్ చేయడానికి మన దగ్గర ఆటో క్లేవ్ లేదని దాతల ద్వారా ఇందాక చెప్పారు మైనేని శ్రీహర్ష గారు, వాళ్ళ ఫాదర్ జ్ఞాపకార్థం. సో మన హాస్పిటల్కి ఆటో క్లేవ్, ఫ్యూమిగేటరు, రూమ్ స్టెరిలైజ్ చేయడానికి ఫ్యూమిగేటరు ఇవి ఇచ్చారు. వీటిని సో నాకు తెలిసి సో అత్యంత విలువైనవిగా, అత్యంత ఉపయోగపడే విధంగా ఉపయోగపడమైన వస్తువులే మనకి ఇచ్చారు. మరి హాస్పిటల్ ఉండేట్టుగా డాక్టర్లు అలాంటి చేస్తామని ప్రభుత్వం చెప్పింది. అట్లాగే డాక్టర్ గారు చొరవ చూపి మరి ఇక్కడ స్థానికులకి మేము ఆపరేషన్లు చేస్తామన్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ కానీ చిన్న చిన్న ఆపరేషన్లు చేస్తాం, దానికి కావాల్సిన స్టెరిలైజరు అట్లాగే ఆపరేషన్ థియేటర్కి కావాల్సిన సామాన్ కూడా ఇస్తే బాగుంటుందని చెబితే వెంటనే మా అన్నయ్య గారి అబ్బాయి శ్రీహర్షకు తెలియజేస్తే వాళ్ళ నాన్నగారి పేరు మీద మైనేని రత్నాకర్ చౌదరి ఆయన జ్ఞాపకార్థం మరి ఎక్విప్మెంట్ అంతా కూడా డాక్టర్కి హాస్పిటల్కి అప్పచేయడం జరిగింది. మనం సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. మరి దానిలో భాగంగా మరి మేము ఎన్టీఆర్ సేవా సమితి తరఫున అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ కార్యక్రమాల్లో భాగంగా మరి మా అన్నయ్య గారి అబ్బాయి
ఈ కార్యక్రమానికి సహకరించినందుకు, అట్లాగే పేద ప్రజలందరూ కూడా మరి ఇటువంటి ఆపరేషన్లు చేసి ఈ ప్రాంతంలోనే సద్వినియోగం చేసుకోవాలని, డాక్టర్ గారు కూడా దానికి సహకరిస్తారన్నందుకు వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెస్సీ వార్తను ఇప్పుడు యూట్యూబ్లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. తెనాలి పట్టణంలో దోమల వ్యాప్తిని అరికట్టడానికి పురపాలక సంఘం తీసుకునే చర్యలకు ప్రజలందరూ సహకరించాలి. తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ సైయద్ కాళీధనసి. ప్రముఖ సినీ నిర్మాత సి అశ్వీరత్కు ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారం. వివరాలు తెలిపిన ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవ కమిటీ సభ్యులు. రాష్ట్రంలోని రైతాంగాన్ని మోసం చేస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు నేతల ఆరోపణ. హెస్సీ వార్తల సమాప్తం. నమస్కారం.